Megastar Chiranjeevi Visaka Vukku Maddatuga Nilchinanduku Visaka Yuva Karmikula Advaryamlo Udyogulu Chiranjeevi Chitrapatanki Palabhishekam Cheyadam Jarigindi Twaralone Chiranjeevito Kalsi Visaka Vukku Poratamlo Pratyakshanga Palgunalani Korutamani Udyogulu Telparu ఈ కార్యక్రమంలో ఉద్యోగులు బంటురాము ఆధ్వర్యంలో భాస్కర్ రాజు పెంటారావు రాంప్రసాద్ మోహన్ కుమార్ రవి విజయ్ తదితరులు పాల్గొన్నారు 30 రోజులు గడిచిన నిరాహార దీక్ష చేస్తున్న స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ సినీ ఫీల్డ్ లో చిరంజీవి మద్దతు ఇస్తున్నందున ఎంతో సంతోషమని తెలిపారు విశాఖకు పరిశ్రమని 100% ప్రైవేటీకరణ చేస్తాం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో గడిచిన 35 రోజులుగా మేము వివిధ రూపాల్లో మా నిరసనలు చేస్తూ ఈరోజు ఈ యొక్క ఉక్కు పోరాటాన్ని ఇంతవరకు తీసుకొచ్చాం ఏదైతే రాస్తా రోకల ద్వారా గానీ ఏదైతే బందుల ద్వారా గానీ ఏదైతే బహిరంగ సభల ద్వారా గానీ మేము చేస్తున్నటువంటి పోరాటం కేంద్ర ప్రభుత్వాన్ని గానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని గానీ చిటికినైనా సరే ఏ విధమైనటువంటి ఉపయోగం లేకుండా పోయిన తరుణంలో ఈరోజు 2 రోజుల కిందట కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు మా యొక్క ఉక్కు పోరాటానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవీకరణకు వ్యతిరేకిస్తూ మాకు మద్దతుగా ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది అది మాకు విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులకి ఉక్కు ఒప్పంద కార్మికులకి నిర్వాసితులకి అది కొన్నంత అండగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం ఎందుకు అంటే సినీ ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా ఉన్నటువంటి చిరంజీవి గారు ఒక ఎన్టీఆర్ తర్వాత అంత కరిష్మా అంత చరిష్మా ఉన్న నాయకులు శ్రీ చిరంజీవి గారు ఎందుకంటే ఇప్పుడు ఉన్న తెలుగు పరిశ్రమలో ఉభయ రాష్ట్రాల్లో ఉన్న పరిశ్రమల్లోని 1 కథానాయకుడుగా అలాగే పరిశ్రమకు పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి చిరంజీవి గారు మాకు మద్దతు తెలపడం అంటే మొత్తం టోటల్ ఇండస్ట్రీ అంతా మా వెంటే ఉనుకున్నట్టు మేము అనుకుంటున్నాం ఎందుకు అంటే చిరంజీవి గారు అన్న ఒక వ్యక్తి ఈయన చూసి ఈరోజు ఇండస్ట్రీ అంతా ఆయన వెనకాతలు ఉంది ఆయన మీకు తెలిసే ఉంటుంది కరోనా ఇష్యూలోని చిరంజీవి గారు ఎంతోమందికి నిత్యావసర వస్తువులను 3 నెలలుగా ఒక చార్టబుల్ ట్రస్ట్ పెట్టి ఎవరైతే ఉన్నారో కళాకారులు నిరుపేద కళాకారులకు 3 నెలలు కొన్ని వేల మందికి ఆయన సేవ చేసినటువంటి చరిత్ర మెగాస్టార్ చిరంజీవి గారి ఇలాంటిది ఆయన ఉక్కు కర్మాగారానికి మాకు మద్దతు తెలిపారంటే ఆయన వెనక ఉన్నటువంటి హీరోలు నిర్మాతలు దర్శకులు అలాగే అంత శాస్త్ర సాంకేతిక నిపుణులు 24 ఫ్రేమ్లలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు మాకు మద్దతు తెలిపినట్టే మేము ఈరోజు అనుకుంటున్నాం అందుకనే చెప్పి ఈరోజు ఉక్కు ఉద్యోగులు అయినటువంటి మేము అందరం ఈరోజు చిరంజీవి గారికి మాకు మద్దతు తెలపడం ద్వారా ఆయన మాకు సంఘీభావంగా ఉంటున్నారు అని చెప్పడం ద్వారా మేము ఆయనకి కృతజ్ఞతగా ఈరోజు నిర్వాసితులు గత నెల రోజులుగా చేస్తున్నటువంటి ఈ పోరాటానికి ఆంధ్ర ప్రజల గుండె చప్పుడు ఆంధ్ర ప్రజల యొక్క కష్టాలు తెలుసుకునే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించి ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మనందరం కలిసి కాపాడుకుందామని ఈవేళ ముందుకు రావడం నిజంగా కార్మికుల తరఫున నిర్వాసుల తరఫున మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే సినీ పెద్ద మా చిరంజీవి గారి బాటలోనే సినీ పరిశ్రమ మొత్తం కూడా ప్రతి హీరో హీరోయిన్ మరియు సినిమా సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మా ఈ విశాఖకు పోరాటానికి నైతిక మద్దతు తెలియజేసి ప్రత్యక్ష పోరాటానికి మీరందరూ కూడా ముందుకు రావాలని ఈవేళ మీకు తెలియజేస్తాను ఈ శుభ సందర్భంలో ఈవేళ మెగాస్టార్ చిరంజీవి గారికి మా కార్మికులందరం కూడా పాలాభిషేకం చేసి మీకు మా యొక్క అభిమానాన్ని మీరు మా యొక్క తెలుగు ప్రజలపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతగా మీకు పాలాభిషేకం చేశాం విశాఖ ఉక్కుని కాపాడుకుంటాం విశాఖ ఉక్కు